విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో నూతన ఈవోగా కేఎస్ రామారావు బాధ్యతలు స్వీకరించారు. అమ్మవారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచన అనంతరం బాధ్యతలను స్వీకరించారు. గత ఈవో భ్రమరాంబకి వేద పండితుల ఆశీర్వచనం, ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం, వస్త్రాలు అందజేసి గౌరవ మర్యాదలతో నూతన ఈవోకి వేడుకలు పలికారు. అందరి సమన్వయంతో దసరా ఉత్సవాలు విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు శ్రీమతి భ్రమరాంబ గారి వద్ద నుంచి ఛాలెంజ్ తీసుకోవడం జరిగింది. భ్రమరాంబ గారు చాలా కాలంగా సుపరిచితులు. డిపార్ట్మెంట్లోనే ఒక నిబద్ధత కలిగిన వ్యక్తిగా, ఒక ప్రభుత్వ ఉద్యోగి తన విధులను నిర్వర్తించడంలో నిక్కచ్చిగా ఉంటారని చెప్పి చాలామంది ఐఏఎస్ అధికారులు కూడా నా దగ్గర ప్రశంసించడం నేను స్వయంగా విన్నాను. అటువంటి అధికారిని ఒక మంచి పదవీ కాలాన్ని ఇక్కడ చేసి బయలుదేరుతున్నారు. మరి అందుకు ఆమెకు భగవంతుడు, ముఖ్యంగా దుర్గాదేవి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఆమెకిచ్చి మంచి మనశ్శాంతిని, ఉన్నత ఇంకా ఉద్యోగాలను, ఇంకా కొన్ని టెంపుల్స్ ఆమె సర్వీసెస్ను ఉపయోగించుకుంటే బాగుంటుందని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మరి ఈ మేడం గారికి నేను ఒక చక్కని వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఒక పద్ధతిని, సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసినందువల్ల నా పని ఈజీ అయింది అనుకుంటున్నాను. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడుతాను.